Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం, అవినీతికి తావు లేనటువంటి ఒక ఆదర్శవంతమైనటువంటి పరిపాలన ప్రజలకు అందించాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు. దానితో పాటుగా గతంలో జరిగినటువంటి అవినీతిని బయటకు తీసుకొచ్చి దానిలో బాధ్యులైన వారి మీద కూడా కఠినంగా చర్యలు తీసుకుంటామనే విషయాన్ని కూడా అనేక సందర్భాల్లో చెప్పాం. చెప్పినప్పుడు చాలా కామెంట్ చేశారు. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి లాంటి సీనియర్ నాయకులు ఒకానొక సందర్భంలో నాకు బాగా గుర్తు ఎంక్వైరీలు వేశారు, ఏం పీకారు అనేటువంటి ఒక అప్రజాస్వామికమైనటువంటి భాష కూడా వాడారు. ఎంక్వైరీలు వేశారు, ఎంక్వైరీలు జరుగుతూ ఉన్నాయి, అవి మెచ్యూర్ అవుతూ ఉన్నాయి, ఇన్వెస్టిగేషన్ పూర్తవుతూ ఉన్నది. ఆధారాలు దొరికిన వారిని దొరికినట్టుగా అరెస్ట్ చేసి కోర్టులో న్యాయస్థానాల్లో నిలబెట్టేటటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది. దానిలో తొలి అడుగు మాత్రమే ఈ ముగ్గురి అరెస్టు అని మనవి చేస్తున్నాను. దానికి ఎందుకంత కంగారు పడుతున్నా నాకు అర్థం కాలేదు. ఆధారాలు ఉన్న తరువాత మాత్రమే ఎవరినైనా కష్టంలోకి తీసుకుంటారు తప్ప ఆధారాలు లేకోకుండా ఎవరిని ఏ విధంగానూ కష్టంలోకి తీసుకోవడమో లేక కక్ష సాధించటమో మా పని కాదని మనం చేస్తున్నాం. ఇక్కడ మరొక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాలి. కక్ష తీర్చుకోవాల్సిన అవసరం ఏముంది? అంత సీనియమైన తెలుగుదేశం పార్టీకి ఉందా? తెలుగుదేశం పార్టీ బతికి బట్టగట్టి మళ్ళా ఎన్నికల్లో గెలిచేటటువంటి సత్తా ఉన్న రాజకీయ పార్టీగా ఇవాళ లేదే. కేవలం 23 సీట్లకు పరిమితమైపోవటమే కాకుండా రాను రాను దిగజారిపోతున్నటువంటి ఒక రాజకీయ వ్యవస్థగా అది తయారవుతున్నప్పుడు కక్ష సాధించడం విన్నాక అర్థం కాలేదు. మాకేమైనా ప్రమాదకరమైన రాజకీయ పార్టీ అయితే ఎవరైనా దాన్ని కక్ష సాధించడానికి ప్రయత్నం చేస్తారు. నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు చాలా బలమైనటువంటి రాజకీయ పార్టీ. ఏమైపోయింది? కాంగ్రెస్ పార్టీ వల్ల దిగజారిపోయింది, అధపాతాలకు వెళ్ళిపోయింది, చివరికి శాసనసభలో ఒక్క సీటు కూడా లేనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ కాంగ్రెస్ పార్టీకి ఏ గతి పట్టిందో అదే గతి పట్టడానికి సిద్ధంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మీద మేము కక్ష పట్టిందేంటి? నాకు అర్థం కాలేదు. కక్ష పట్టి వారిని శిక్షించి జైలుకు తీసుకువెళ్ళి కోర్టులో పెడితే ఒక విధంగా అలా కక్ష సాధింపులు చేస్తే వారికి సింపతి వస్తుంది. అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేస్తే ప్రజలు సహించరు. ఇక్కడ న్యాయంగా ధర్మబద్ధంగా సాక్ష్యాధారాలు ఉంటేనే అరెస్ట్ చేయటం, అవినీతికి పాల్పడినటువంటి వ్యక్తులు ఎంతటి వారైనా సరే వారిని శిక్షించక తప్పదు అనేటువంటి ఒక సిద్ధాంతంతో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళుతున్నటువంటి దశని మనం చేస్తున్నాం. అనవసరంగా మిమ్మల్ని అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేస్తే సింపతి రాదు? మాకు ఆ మాత్రం తెలియదు. మీరు తప్పు చేశారు. 150 కోట్లు అమాంతంగా మింగేశాడు ఆ రోజు మంత్రిగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు గారు. దాని మీద విజిలెన్స్ రిపోర్ట్ వచ్చింది, దాని మీద ఏసీబీ ఎంక్వైరీ జరుగుతుంది. సాక్ష్యాధారాలు సాధించిన తర్వాత మాత్రమే, సేకరించిన తర్వాత మాత్రమే ఆ అరెస్ట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు గగ్గోలు పెడతా ఉన్నాడు. ఇక జేసీ దివాకర్ రెడ్డి గారి కుటుంబం సంగతి నేను మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఏమని నాకు తెలియగలుగుతాను? అశోక్ లేలాండ్ వాళ్ళు తుక్కు కింద అన్నారు. అంటే ఏంటి? స్క్రాప్. ఆ స్క్రాప్ తీసుకొచ్చి బస్సులు చేసి ఆంధ్ర రాష్ట్రంలో తిప్పి డబ్బులు సంపాదిస్తుంటే చంద్రబాబు నాయుడు గారు కళ్ళు మూసి కూర్చున్నాడు. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చి ఎంక్వైరీ చేసి వారి మీద యాక్షన్ తీసుకుంటుంటే దగ్గోలు పెడతారు ఎందుకు? నేను ఈ సందర్భంగా చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా, ఇలాంటి అక్రమాలకి అన్యాయాలకి ప్రధాన ముఠా నాయకుడు చంద్రబాబు నాయుడు గారే. అందువల్ల ఇవాళ గగ్గోలు పెడతా ఉన్నాడు. దొంగల ముఠాకు నాయకుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. అప్పుడే అవలేదు, ముందుంది ముసళ్ళ పండుగ అని మనం చేస్తున్నా. ఇంకా చాలా ఎంక్వైరీలు జరుగుతూ ఉన్నాయి, జరుగుతాయి కూడా. ఫైబర్ గ్రిడ్కి సంబంధించినటువంటి అంశం కానివ్వండి, లేదా మీ అందరికి గుర్తుండే ఉంటుంది మజ్జిగ నెయ్యి కొనుగోలులో హెరిటేజీలో కొన్నారు మహానుభావులు. ఎక్కడా లేనట్టు కోట్ల రూపాయలు పెట్టి హెరిటేజీలో కొని స్వాహా చేశారు. అవి కూడా బయటకి వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఇలా కనిపిస్తూ ఉంటే
గగ్గోలు పెడతా ఉన్నారు ఇవాళ. ఏమిటి అన్యాయం, ఏమిటి అక్రమం? ఫైబర్ నెట్ కానివ్వండి, చంద్రన్న కానుక కానివ్వండి, హెరిటేజ్లో నెయ్యి కానివ్వండి, మజ్జిగ కానివ్వండి, ఇవన్నీ కొని వందల కోట్ల రూపాయలు కాజేశారే, అది బయటకు రాదా? ఇవాళ సిబిఐ ఎంక్వైరీ జరుగుతూ ఉన్నది, తప్పనిసరిగా అది కూడా బయటకు వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. అంతేకాదు, మేము మొట్టమొదటి నుంచి చెప్తున్నాం, అమరావతి రాజధాని అనేది పెద్ద స్కామ్, భారతదేశంలోనే ఒక పెద్ద స్కామ్, దాని మీద ఎంక్వైరీ జరుగుతూ ఉన్నది. వాస్తవాలు బయటకు వస్తాయి. వాస్తవాలు బయటకు వస్తే ఎంతమంది శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళాలో అర్థం కాదు, గుర్తుపెట్టుకోమని మనం వచ్చేస్తున్నా.